హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శంకర్ బెలానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం. ఈరోజు మనం ఒక అప్డేట్ గురించి మీకు కంప్లీట్గా డీటెయిల్స్ పాయింట్ టు పాయింట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అదేంటంటే సిపిఓ సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ అనే ఒక నోటిఫికేషన్ లేటెస్ట్గా రావడం జరిగింది. ఆల్రెడీ దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కూడా మనకి 04 అంటే 4th March నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. సో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, బట్ దీనికోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్పాలని మీ ముందుకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమో 4187 అంటే 4187. టెంటేటివ్ అంటే ఇక్కడండి ఇవి మారొచ్చు అంటే ఇప్పుడు తగ్గవు కదా సార్, ఎక్కువ అవుతాయి, ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. 2 types ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి ఇందులో, ఎస్ఐఎన్ సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అండి. అలాగే ఎస్ఐఎన్ ఎగ్జిక్యూటివ్ ఢిల్లీ పోలీస్, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అండి, కేటగిరీ ఢిల్లీ పోలీస్లో. మరి ఈ రెండింటికి సంబంధించి వేరువేరుగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మీకు ఇవ్వడం జరిగింది. ఇందులో చూసుకున్నట్లయితే మేలు ఫిమేల్ ఇద్దరు అప్లై చేయొచ్చు, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. చాలా మంది అమ్మాయిలు యూనిఫామ్ వేయాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో హ్యాపీగా దీనికి అప్లై చేయండి, మేల్ ఫిమేల్ ఇద్దరు కూడా అప్లై చేయొచ్చు. అలాగే క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి డిగ్రీ ఉండాలి సార్, ఇక్కడ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి ఏంటమ్మా డిగ్రీ ఉండాలి మీకు. నెక్స్ట్ ఎల్ఎంవి లైసెన్స్, లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలండి ఇక్కడ, ఓకేనా. లైసెన్స్ అంటే లైట్ వెహికల్స్, యాక్చువల్గా లైట్ మోటార్ వెహికల్స్ అంటే కారు, అలాగే బైక్ కార్ యొక్క లైసెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఏమో ఏజ్ లిమిట్ ఏమో 25 ఇయర్స్ అండి, ఏజ్ లిమిట్ ఏమో 25 ఇయర్స్ మ్యాక్సిమం అండి, మినిమం కాదండి మ్యాక్సిమము, ఓకేనా. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి స్టేజ్ 1 ఉంటుంది, అలాగే నెక్స్ట్ ఏమో పిఈటి ఉంటుంది, అలాగే టైర్ 2 ఉంటుంది, లాస్ట్లో డిఎంఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్. ఫస్ట్ ఏమో స్టేజ్ 1 CBT 1 ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఆ తర్వాత ఏమో మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి లేదా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ పిఎస్టీ అంటాం, అది ఉంటుంది. తర్వాత ఏమో స్టేజ్ 2 ఉంటుంది, అంటే లైక్ ప్రిలిమ్స్ మెయిన్స్ లాగా. నెక్స్ట్ ఏమో ఆ తర్వాత ఏమో మీకు డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఎందుకంటే యూనిఫామ్ జాబ్ కాబట్టి గ్రౌండ్ మెడికల్ అనేది తప్పనిసరి అండి. సో నెక్స్ట్ ఏమో ఇక్కడ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అంటే జీకే జనరల్ జీఏ అండ్ జీకే ఏమో ఎలా ఉంటుంది అంటే 50 questions ఉంటాయండి. ఎన్ని ఉంటాయి సార్? 50 questionaries ఉంటాయి, అలాగే 1 mark per 1 question, క్వశ్చన్కి 1 mark ఉంటుంది. అలాగే రీజనింగ్ కూడా 50 ఉంటాయండి, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా 50 ఉంటాయి, ఇంగ్లీష్ కూడా 50 ఉంటుంది. ఇక్కడ మనకి పిఎస్టీకి వచ్చేటప్పటికి రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ ఉంటుంది. మరి దీని యొక్క ఆన్లైన్ అప్లైంగ్ డేట్ ఏమో మనకి 4వ తేదీ అమ్మా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి 28 March అండి, నైట్ 2300 hours అంటే నైట్ 11 వరకు మీకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత సైట్ అనేది ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది, అప్లై చేసుకోలేరు. నెక్స్ట్ కరెక్షన్కి మీకు డేట్ ఇస్తాడండి ఎస్ఎస్సీ వాడు. కరెక్షన్ డేట్ ఎప్పుడంటే మీరు అప్లై చేసి 2 days తర్వాత అంటే 30th, 31st, ఈ 2 రోజులు కూడా మీకు కరెక్షన్ కోసం ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జామ్ డేట్ కూడా ఇందులో బెస్ట్ థింగ్ ఏంటి, ఎగ్జామ్ డేట్ ముందుగానే మెన్షన్ చేశాడు కాబట్టి మీరు హ్యాపీగా ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. సిబిటి ఎగ్జామ్ డేట్ ఏమో 9, 10, 13, ఈ 3 డేట్స్లోనే మీకు ఎగ్జామ్ అయ్యే అవకాశం ఉంది. అయ్యే అవకాశం ఏంటి సార్, తప్పనిసరిగా అదే డేట్స్లో ఎస్ఎస్సీ వాడు కండక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే మీకు యూఆర్ 45 ఉన్నాయండి, ఓకేనండి. యూఆర్ ఎన్ని ఉన్నాయి సార్ మనకి? 45 ఉన్నాయండి. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 24 ఉన్నాయి, ఎస్సీకి వచ్చేటప్పటికి 13 ఉన్నాయండి, ఎస్టీకి వచ్చేటప్పటికి 07, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి ఏమో 12 ఉన్నాయి. టోటల్ జాబ్ చూసుకున్నట్లయితే మనకి 101 ఉన్నాయండి. మరి ఈఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3, 2, 1, 1 అంటే మొత్తం 7 ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లో కూడా స్పెషల్ కేటగిరీ ఏంటండి, వాళ్ళకి కూడా 3, 1, 1, 0, 0 అంటే 5 పోస్టులు ఉన్నాయి సార్. అలాగే డిపార్ట్మెంటల్ టెస్ట్కి వచ్చిన డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే సిఆర్పిఎఫ్లో కానీ ఢిల్లీ పోలీస్ ఆర్గనైజేషన్లో కానీ చేస్తున్నామంటే ఎంప్లాయీస్కి ఏమో యూఆర్కి 5, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఎస్టీకి 1, అలాగే ఈడబ్ల్యూఎస్కి 1, టోటల్ ఏమో 12 వేకెన్సీ అనేవి ఇవ్వడం జరిగింది. మరి ఇందులోనే ఫిమేల్కి, ఇవి మేల్ క్యాండిడేట్స్కి ఉన్నటువంటి అవకాశాలు ఉంది. ఇక్కడ ఫిమేల్ చూసుకున్నట్లయితే 28, 15, 08,
04, 06 అంటే మొత్తం 61 మొత్తం ఏంటంటే 61 వేకెన్సీస్ అవి ఉన్నాయి. మరి వీళ్ళందరూ కూడా 28 కూడా ఎలిజిబుల్. మీకు తెలుసా లేదంతకి 28 కూడా ఎలిజిబుల్, ఎందుకంటే ఓపెన్లో మీరు మంచిగా స్కోరింగ్ చేస్తే మీరు దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఏమో సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్లో ఇప్పుడేమో ఢిల్లీ పోలీస్ వేకెన్సీ చెప్పాను కదండి, ఇప్పుడు ఏంటంటే మనకి వేకెన్సీ ఏంటి సార్ సిఏపిఎఫ్. మరి సిఏపిఎఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి, మేల్కి మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్. మేల్కేమో యూఆర్లో 1493 చాలా ఎక్కువ ఉన్నాయి సార్, మంచి పోస్ట్ అండి ఇది, ఇట్లా చేసుకున్నామా. అలాగే 371 ఉన్నాయి. ఎస్సీ కేటగిరీలో ఆల్మోస్ట్ 1000 పైన అండి. ఎస్టీకి వచ్చేటోడికి 547, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటోడికి 272, మొత్తం పోస్టులేమో 3693 3693 ఉన్నాయి. ఓకేనమ్మా. అలాగే ఫిమేల్కి వచ్చేటప్పటికి గరిష్టంగా 121, అలాగే 87, అలాగే 23, మరి ఓబీసీ 31, ఎస్టీ 46, టోటల్ ఏమో 308 పోస్టులు అనేవి ఉన్నాయి. మరి టోటల్గా చూసుకుంటే మేల్ ఫిమేల్ కలిపి ఇక్కడ రాయడం జరిగింది టోటల్. అంటే రెండు నోటిఫికేషన్ రెండు టూ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ కూడా 1538 మేల్కుంటే ఏంటండి 1538 మేల్స్కుంటే ఇక్కడేమో 148 ఏమో ఫిమేల్కు ఉన్నాయి. అలాగే ఏమో 395 ఏమో మేల్కుంటే 46 ఏమో ఫిమేల్కు ఉన్నాయి. 1043 అంటే 1043 మేల్కుంటే 95 ఏమో ఫిమేల్కు ఉన్నాయి. అలాగే 554 పోస్టులు మేల్కుంటే ఈ కేటగిరీలో 50 ఏమో ఫిమేల్కు ఉన్నాయి. ఇదేమో 284 284 మేల్కుంటే 294 ఏమో ఫిమేల్కు ఉన్నాయి. సో ఈ విధంగా మీకు వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సిపియులో టైర్ వన్ ఎగ్జామ్ ఇలా ఉంటుందండి, 2 అవర్స్ టైం అంటే 120 మినిట్స్ ఎంతండి 120 మినిట్స్ టైం ఉంటుంది. మరి జీకేమో 50 క్వశ్చన్స్ అలాగే 50 మార్క్స్ అండి. అలాగే రీజనింగ్ క్వశ్చన్ 50 క్వశ్చన్స్ అండి, అలాగే 50 మార్క్స్ సార్. మరి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ సార్, ఇది కూడా 50 మార్క్స్ అండి. మరి ఇది వస్తే ఇంగ్లీష్ క్వశ్చన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ కూడా 50-50. ఈ విధంగా మొత్తం మనకేమో మొత్తమో 200 క్వశ్చన్స్ అలాగే 200 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. 200 క్వశ్చనరీస్, 200 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 120 మినిట్స్ అనేది మీకు టైం కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళినట్లయితే ఏఏ అర్థం టెస్ట్స్ అనేవి ఉంటాయి మీకు మీకు పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ఏమేమి ఉంటాయి చూసుకున్నట్లయితే మనం హైట్ 170, హైట్ ఎంతండి 170, ఎవరికండి జనరల్ మేల్కి. ఓకేనండి. మరి ఎస్టీ మేల్కి అయితే 162.5, ఏంటి సార్ ఇది 162.5. ఓకేనా. మరి అదే జనరల్ ఫిమేల్ ఎంతండి 157, అలాగే ఎస్టీ ఫిమేల్కి వచ్చేటప్పటికి 154. సో హైట్ అనేది ఇలా ఉందండి. ఓకేనా, జనరల్ మేల్ కంటే అందరికీ కూడా మేల్ అందరికీ. నెక్స్ట్ ఎస్టీకి అయితే 162.5, అలాగే ఎస్టీకి ఓన్లీ ఎస్టీకి మాత్రం ఇచ్చాడండి, మిగతా క్యాస్ట్లతో సంబంధం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఏమో చెస్ట్కి వచ్చేటప్పటికి, ఓకేనా, చెస్ట్కి వచ్చేటప్పటికేమో 80 ఉండాలి. ఓకేనండి, ఎక్స్పాన్షన్ అయ్యాక 85 ఉండాలి. అదే ఎస్టీ మేల్స్కి అయితే ఎంత ఉండాలంటే 77, ఏంటి సార్ 77 స్టార్టింగ్లో ఉండాలి, ఎక్స్పాన్షన్ అయ్యాక 82 అంటే +5 అండి, ఇక్కడ కూడా +5 ఉండాలి. కాకపోతే కొంచెం చెస్ట్ తక్కువ ఉన్నా కూడా ఓకే వెన్ కంపేర్ విత్ ద జనరల్. సో నెక్స్ట్ ఏమో వీళ్ళకి జనరల్ ఫిమేల్కి అలాగే ఎస్టీ ఫిమేల్కి అవసరం, ఫిమేల్కి మాత్రం చెస్ట్కి సంబంధం లేదు, చెస్ట్ సంబంధం లేదు వీళ్ళకి, ఓన్లీ హైట్ మాత్రం ఎంత ఉండాలి 157-154 ఉండాలి. నెక్స్ట్ ఇదేమో 100 మీటర్స్ అనేది, 100 మీటర్స్ అనేది మేల్స్ ఉందండి, ఎన్ని 16 సెకండ్స్లో ఫినిష్ చేయాలి, ఎంతండి 16 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. జనరల్ మేల్ ఎంతండి 16 సెకండ్స్లో ఫినిష్ చేయాలి. మరి
అలాగే ఎస్టీ మేల్ కూడా, మేల్స్ ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా ఇద్దరు కూడా 16 సెకండ్లలో ఫినిష్ చేయాలి. అలాగే మరి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్టీ అదే ఫిమేల్స్కి వచ్చినప్పుడు 18 సెకండ్లు ఇద్దరికి కూడా, ఫిమేల్స్కి ఎంత అండి 18 సెకండ్లు అండి, అంటే ఒక 2 సెకండ్స్ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది 100 మీటర్స్కి. ఓకేనా, నా యూజువల్లీ 100 మీటర్స్ అనేది 16 to 18 సెకండ్స్ పరిగెట్టచ్చు, బట్ ప్రాక్టీస్ చేయాలండి. ఓకేనా, నెక్స్ట్ 1.6 km వచ్చినప్పటికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి మాత్రం ఉంది 1.6 km, ఎంతంటే 6.5 మినిట్స్లో మనం ఫినిష్ చేయాలి, అంతంటే 6.5 మినిట్స్లో ఫినిష్ చేయాలి 6.5. మరి ఫిమేల్కి అయితే అది లేదండి టెస్ట్. మరి ఆ ప్లేస్లో ఫిమేల్కి ఏముందంటే 1800 ఫిమేల్స్కి ఏమో 800 మీటర్స్ ఏమో 800 మీటర్స్ ఏమో 4 నిమిషాల్లో పరిగెట్టాలి, 800 మీటర్స్ ఏమో 4 నిమిషాలు, వీళ్ళకేమో అబ్బాయిలకి అయితే 1.6 కిలోమీటర్. మరి లాంగ్ జంప్కి వచ్చేటప్పటికి 3.65 మీటర్ 3.65 మీటర్లు మీకు 5 ఛాన్సెస్ ఇస్తారంట, 5 ఛాన్సెస్లో మీరు ఆ జంప్ చేయగలగాలి, లాంగ్ జంప్ ఆ డిస్టెన్స్ అనేది మీరు జంప్ చేయగలగాలి. అలాగే ఇక్కడ కూడా వీళ్ళకి కూడా సేమ్ అండి, ఇక్కడ క్యాస్ట్తో సంబంధం లేదు, వీళ్ళకి కూడా 3.65 మీటర్స్ ఎంతలో అంటే 5 ఛాన్సెస్లో ఫినిష్ చేయాలి జనరల్ మేల్స్. ఫిమేల్స్కి వచ్చేటప్పటికి 2.7 మీటర్ అండి, ఎంత సార్ ఇది 2.7 మీటర్స్, 2.7 మూడు ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి, ఏంటి సార్ ఓన్లీ 3 ఛాన్సెస్లో ఫినిష్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటప్పటికి హై జంప్కి వచ్చేటప్పటికి 1.2 మీటర్ 1.2 మీటర్ 3 ఛాన్సెస్, 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్ మేల్ క్యాండిడేట్స్కి అందరికి కూడా ఇదేనండి, 3 ఛాన్సెస్లో 1.2 మీటర్ హై జంప్ అనేది మనం సక్సెస్ఫుల్గా జంప్ చేయగలగాలి. అలాగే వీళ్ళకేమో 0.9 మీటర్స్ అండి, అమ్మాయిలకి వచ్చేటప్పటికి 0.9 మీటర్, వీళ్ళకి కూడా 3 ఛాన్సెస్లో ఫినిష్ చేయాలి. ఓకే, అర్థం అవుతుందమ్మా. మరి ఇక్కడ 7 ఫుట్ అనేది ఓన్లీ మేల్స్కి మాత్రం ఉంది, అది కూడా ఎంత అంటే 16 పౌండ్స్ అనేది, 16 పౌండ్స్ 4.5 మీటర్లు ఈసరాలు ఇలా. ఓకేనా, సో చేస్తే 3 ఛాన్సెస్, ఇక్కడ కూడా 3 ఛాన్సెస్ అవకాశాలు మీకు ఇవ్వడం జరిగింది. ఈ 3 ఛాన్సెస్లో ఎట్టి పరిస్థితులు మీరు సక్సెస్ఫుల్ కదండి ఫినిష్ చేయగలిగితే చాలు, ఇందులో ఎటువంటి మార్క్స్ అవి లేవు, క్వాలిఫై అవ్వాలి. ఓకేనా, సో ఇదండి సిపిఓకి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్పడం జరిగింది. గాయస్ ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ బాక్స్లో పెట్టండి, లేదంటే నా నెంబర్ ఇదిగోండి మన ఆర్కే అకాడమీది, ఆర్కే అకాడమీ నెంబర్ 8555 81 222 7 అండి. వాట్సాప్ కూడా మీరు చేయొచ్చు, ఎప్పుడు కూడా ఈ శంకర్ అన్న మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాడు, ఏదైనా మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు అడగవచ్చు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని, అలాగే అందరు కూడా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు రెగ్యులర్గా ప్యూర్ మ్యాథ్స్ అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని యూట్యూబ్లో వదలడం జరుగుతుంది, దయచేసి ఫాలో అవ్వండి. ఇంకేమైనా స్పెషల్గా కాన్సెప్ట్లు కావాలంటే అనా నాకు ఇది చెప్పండి అంటే తప్పకుండా మీకు ఏంటంటే యూట్యూబ్లో ఫ్రీగానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గాయస్, ఆల్ ద బెస్ట్ మై డియర్ సోల్జర్స్.